మళ్ళీ శారీస్ చూపిస్తున్నాను మా మీకు పోచంపల్లి శారీస్ ఇవి చూడండి పోచంపల్లి డిజైన్ సేమ్ కాదు ఇక్కత్ ప్రింట్స్ చాలా తక్కువ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కొన్ని తీసుకున్నాను అలాంటివి కానీ ఇవి చూడండి డిఫరెంట్ డిజైన్స్ ఇక్కత్ స్టైలే కానీ డిఫరెంట్ డిజైన్ అన్నమాట స్మాల్ లైన్స్ బ్యూటిఫుల్ బార్డర్ కదా చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ 10,000 నుంచి 15,000 లోపలవిమ్మ సో మామూలుగా కూడా పోచంపల్లి శారీస్ నాకు చాలా చాలా ఇష్టం నేను ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాను ఈసారి నేను వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది బిజీగా ఉండేసి కాబట్టి మాకు పెద్దగా ఎక్కువ తిరగలేకపోయాము కానీ ఒక షాప్లో చూస్తేనే నాకు చాలా నచ్చేసాయన్నమాట దాంట్లో కొన్ని శారీస్ మీకు చూపిస్తూ ఉన్నాను నాకు చాలా నచ్చినవి ఇవన్నీ నా కోసం కాదులేండి మా వాళ్ళకి పెట్టడానికి కూడా కొన్ని తీసుకున్నాను నా నేనేదో ఒకటో రెండో ఉంచుకుంటాను సో చూడండిమా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అసలు పోచంపల్లి అంటేనే కలర్ఫుల్ మా కలర్ఫుల్ శారీస్ నిజంగా వాళ్ళ పనితనానికి చాలా మెచ్చుకోవాలి మన వీవర్స్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తారు అంటే నోటితో వర్ణించలేనన్నమాట నేను నాకు ఎప్పుడు పెద్ద పెద్ద డిజైన్ సిస్టమ్ ఉండదుమా చిన్న బార్డర్స్ డెలికేట్గా ఉండాలి కానీ కొంచెం పెద్ద డిజైన్కి వెళ్ళాను ఎందుకంటే చాలా నచ్చింది నాకు చాలా స్పెషల్గా అనిపించింది అన్నమాట ఈ డిజైన్ చూడండి ఇక్కడ వేరే ఫుల్ ఇక్కత్ వీవింగ్ అన్నమాట ఇది మాత్రం చెక్స్ ప్లస్ ఈ లీవ్స్ మోటివ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో చాలా అందంగా అనిపించింది నాకు చూడండి కదా బాగుంది కదా చాలా బాగుందిమా నేను చెప్పడం కాదు మీకు అనిపిస్తే చెప్పండి సో బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ ప్లెయిన్ విత్ బార్డర్ అన్నమాట ఎక్కడ ఇదిగోండి ఇదే మా బ్లౌజ్ సేమ్ పింక్ కలరు ఈ డిజైన్ నాకు చాలా కొత్తగా అనిపించింది ఈసారి మై మెయిన్ మాస్కులు చూపించేస్తాను మాస్కులు ఏదేదో మా పిల్లలు 200 300 పెట్టి ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తూ ఉన్నారు నాకు ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయమ్మా చాలా చూడండి ప్యూర్ కాటన్ నీట్గా ఉన్నాయి మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనుకుంటాను ఇవి చాలా కంఫర్టబుల్మా అంతా 25-30 రూపీస్ ఇవి ఎక్కువ కూడా కాదు మనం మర్చిపోయినా కానీ బాధ ఉండదు సో బ్యూటిఫుల్ కలర్స్ మనకు మ్యాచింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి నేను కొన్నే చూపిస్తున్నాను నేనైతే 12 మాస్కులు తెచ్చుకున్నాను రెడ్ వైట్ ఈ వైట్ ఇంకోటి కూడా తెచ్చుకున్నానులేండి ఇదిగోండి బ్లూ ఎల్లో ఇలా అన్నీ చాలా ఉన్నాయి కలర్స్ లావెండర్ ఉంది ఇంకా బిస్కెట్ కలర్ ఉంది అన్నీ గ్రీన్ అన్నీ ఉన్నాయి మా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా తెచ్చానమ్మా ఎల్లో అండ్ రెడ్ ఇదిగోండి సేమ్ ఇప్పుడు చూపించిన ప్యాటర్న్లోనే అన్నమాట ఇది కూడా ఎల్లో ఎప్పుడూ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇదిగోండి బాగుందా సో ఇది ఫుల్ ఇక్కత్ ఇదిమ్మా అంటే ఇది నథింగ్ స్పెషల్ కానీ కలర్ చాలా బాగుంది చాలా స్పెషల్గా ఉంది మంచి రెడ్ మా ఆరెంజ్ రెడ్ అన్నమాట ఇదిగోండి చాలా లైట్ వెయిట్ మా ఒకప్పుడు పోచంపల్లి బాగా హెవీ ఉండేవి ఇప్పుడు చాలా లైట్ సిల్క్ అయినా కానీ ఏంటి అంటే కాటన్ లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ జారిపోతూ అట్లా ఉండదు అన్నమాట చీర కట్టుకుంటే ప్లీట్స్ కుచ్చుళ్ళు అవి కరెక్ట్గా నిలుస్తాయమ్మా మనకి ఇదిగోండి ఫంక్షన్స్కి ఎప్పుడైనా కొంచెం డార్క్ కలర్స్ అయితే బాగుంటాము దీని బ్లౌజ్ కూడా ఏంటి అంటే ప్లెయిన్ మా ఇదిగోండి ప్లెయిన్ విత్ బార్డర్ ఇది కలర్ఫుల్ బార్డరు మంచి గ్రీన్ అంటే వీటికి మనం ఎక్కువ జరీ ఎక్స్పెక్ట్ చేయకూడదుమ్మా కొంచెంగానే ఉంటుంది కానీ చాలా ఎలిగెంట్గా ఉంటాయి కానీ దీనికి చూడండి జరీ ఇచ్చున్నారు బాగా ఈ గ్రీన్ చాలా బాగుంది చూడండి కదా మంచి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఏమో అన్నిటికీ ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజ్ సో
సో ఇది చాలా స్పెషల్గా ఉంది, కొంచెం వెయిట్ ఉంది కానీ చాలా అందంగా ఉంది మా సారీ. నేను మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. జింకలు వేసున్నారు బార్డర్లో, పాపం ఎంత నైస్గా ఉన్నాయంటే వాటి కోసమే తీసాను ఈ శారీని యాక్చువల్గా. పైన కాదు కింద, ఇదిగోండి ఇది కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా జింకలు ఉన్నాయి, చిన్న చిన్న నెమళ్ళు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మా బార్డర్స్. అంటే ఓపెన్ చేస్తే అంత పెద్ద వెయిట్ ఏం లేదు, మొత్తం వాటిల మీద కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఉందన్నమాట ఇది. సో బ్లౌజ్ మామూలుమా, ప్లెయిన్ బ్లౌజ్, ఆల్మోస్ట్ అన్నీ ప్లెయిన్ బ్లౌజులే, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది చూపిస్తాను. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మల్టీ కలర్ బార్డరు. నన్ను కానీ తీసుకోమంటే అన్నీ ఇలాంటి హాఫ్ వైట్సే తీసుకోవాలనిపిస్తుంది నాకు. ఏ అకేషన్కైనా కట్టుకోవచ్చు, మా పెళ్ళికి కట్టుకోవచ్చు, చిన్న పార్టీస్కి అంటే బర్త్డే పార్టీస్ లాంటి వాటికి కట్టుకోవచ్చు, ఎక్కడికైనా గెట్ టుగెదర్స్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పెద్దగా జరీ ఏం లేదు, హాఫ్ వైట్ జస్ట్ ప్లెయిన్. పళ్ళు చాలా బాగుంది కదా, చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ సారీ అమ్మా ఇది మాత్రం. దీనికి బ్లౌజ్ ఇదిగోండి, ఇది రన్నింగ్ బ్లౌజ్, అంటే రన్నింగ్ కాదు కాంట్రాస్ట్ బ్లౌజ్, జస్ట్ మామూలు ప్లెయిన్ బార్డరు. ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్ మా, ఇది కూడా జింకలే. పింక్ అండ్ రెడ్ మనకి ఎప్పటి నుంచో ఉన్న కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషను. పట్టు సారీస్లో అయితే బోల్డ్ అని వస్తాయి అసలు ఈ కాంబినేషన్లో, నథింగ్ స్పెషల్ కాంబినేషన్. కానీ ఈ జింకల్ని చూడండి, వీవింగ్ అన్నమాట, వీవింగ్ ఎంత అద్భుతంగా ఉందనేది ఈ శారీలో తెలుస్తుంది, ఎంత నైస్గా చేశారు అనేది. ఇది పళ్ళు అమ్మా, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేస్తాలేండి, మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాను. ఇది బ్లౌజ్ ప్లెయిన్, ఇది పళ్ళు అమ్మా, పళ్ళు మీద కూడా జింకలే. సో బార్డర్ మీద అంతా జింకలు ఉన్నాయి కదా, పళ్ళుల్లో చూడండి చిన్న చిన్న జింకలను ఇచ్చున్నారు. వాళ్ళు ఫస్ట్ చూపించినప్పుడు మామూలే కదండి అన్నాను, ఓపెన్ చేసిన తర్వాత చాలా నచ్చిందనమాట, నిజంగానే స్పెషల్గా ఉంది శారీ అని తీసుకున్నాను ఇది. ఇది మీరు అనుకోవచ్చు ఏముంది మేడం మామూలుగానే ఉంది కదా శారీ అని అనుకోవచ్చు, చిన్న బార్డర్ ఉంది కాకపోతే హాఫ్ వైట్ అండ్ గ్రీన్ ఉంది కదా అని చెప్పేసి. యాక్చువల్గా మా తోడుకోడలు ఒక హాఫ్ వైట్ శారీ తెమ్మని చెప్పింది, మేమందరం నలుకు అనుకున్నాం కదా, అక్క మీ సెలెక్షన్ తోడు తీసుకోరా అండి అని చెప్పింది. యాక్చువల్గా తన కోసమే తీసుకున్నాను ఇది, మరి తనకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, తనకు నచ్చకపోతే నేనే ఉంచేసుకుంటాను ఇది. పళ్ళు ఇక్కడ డిజైన్ ఇచ్చారమ్మా కదా, బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ ఇచ్చారు. ఇది ఇది శారీ చూడండి, అందులో తను గ్రీన్ బార్డర్ తీసుకురండి అక్క అనేది, కరెక్ట్గా నాకు గ్రీన్ కుదిరింది అన్నమాట. కింద వచ్చేసి వేరే కలర్, మల్టీ కలర్, ఇది తను చెప్పిన కాంబినేషన్ దొరికింది, నాకైతే చాలా నచ్చిందమ్మా. ఇదిగోండి వైలెట్ బాగా స్పెషల్గా ఉంది కదా, కాకపోతే బ్లౌజ్ కూడా నాకు బ్లౌజ్ బాగా నచ్చే తీసుకున్నాను ఈ శారీని. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ ఇచ్చారమ్మా, ఇది బ్లౌజ్ ఇక్కడ డిజైన్ అన్నమాట. పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది, కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది, కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. చూద్దామంటే ఇంకా నేను నెల్లూరు వెళ్ళలేదు, మొన్ననే తెచ్చాను, 9th వెళ్ళి తెచ్చాను అన్నమాట ఈ శారీస్ అన్నీ.
సో నెల్లూరు వెళ్ళి చూపిస్తాను నీకోసం తెచ్చానని నచ్చితే తీసుకుంటుంది లేదా వేరే సారీ తీసుకుంటుంది వీటిలో ఏదన్నా నచ్చిందనమాట నాకు చాలా చాలా నచ్చిన సారీ అమ్మా ఇది సో ఇవి నేను తీసుకున్న కొన్ని పోచంపల్లి సారీస్ మా ఇంకా చుడిదార్స్ అవి కూడా తీసుకున్నాను స్పెషల్ దుప్పటాస్ కూడా తీసుకున్నాను అవి స్టిచ్చింగ్ ఇచ్చేసున్నాను కొన్ని సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను పోచంపల్లి మనకు చాలా దగ్గర మా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఫస్ట్లోనే ఒక కాంప్లెక్స్ ఉంది అంటే కోఆపరేటివ్ సొసైటీ లాగా వాళ్ళు పోచంపల్లికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరంలోనే పెట్టుకొని ఉన్నారు చాలా షాప్స్ ఉన్నాయి మా దాంట్లో అన్నిట్లో చాలా బాగుంటాయి మీరు ఎవరైనా విజిట్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అన్ని రకాలు దొరుకుతాయి మీకు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి బ్లౌజ్ మెటీరియల్స్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అంటే బ్లౌజ్ మెటీరియల్స్ కూడా 100 రూపీస్ నుంచి 2000 వరకు కూడా ఉన్నాయమ్మా చాలా స్పెషల్ కలర్స్ అవి ఉన్నాయి ఇంకా అవన్నీ అంటే కొంచెం కష్టంలేండి ఇప్పుడు టైం కూడా లేదు చూపించడానికి బాగున్నాయి మాకు ఇంకా టైం లేదు లేకపోతే ఇంకా కొన్ని తిరిగి ఉండేవాళ్ళం ఈ మధ్య కర్టెన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కానీ అవి కూడా నాకు కనిపించలేదు మెటీరియల్ తీసుకెళ్ళమన్నారు మెటీరియల్ తీసుకొని కుట్టించుకునేటంత ఓపిక ఉండదు నాకు టైం ఉండదు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ భలే ఉన్నాయి కానీ కర్టెన్ క్లాత్ కూడా చాలా బాగుందిమా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి సో అందరి తరపు నుంచే చెప్తున్నాను నేను ఎవరిని ఏది ప్రమోట్ చేయడం లేదుమా అంటే స్పెషల్గా ఒకళ్ళని ప్రమోట్ చేయడం లేదు మన వీవర్స్ని ప్రమోట్ చేద్దాము చాలామంది అంటూ ఉంటారు అంటే మీరు మనీ తీసుకొని చేస్తారా అని చెప్పేసి నేను ఎవరి దగ్గర 1 రూపీ మనీ కూడా తీసుకోనుమా నేనే ఇంకా ఖర్చు పెట్టుకొని నా వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఎవరు అలా ఫీల్ అవ్వకండి ఇది నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను మన లైఫ్ స్టైల్ మాత్రం సో ఇది బిజినెస్ పర్పస్ మీద కూడా కాదు అందుకనే మీకు ఒక్క నెంబర్ కూడా ఇవ్వను ఎక్కడ కూడా నన్ను అడగండి ఎందుకంటే నెంబర్స్ ఇవ్వకూడదు ఇచ్చామంటే అది కమర్షియల్ లాగా అంట కాబట్టి ఎవరి నెంబర్స్ ఇవ్వలేను మీకు ఏదైనా నెంబర్స్ కావాలంటే హాయ్ టీవీకి వెళ్ళి చూసారంటే అక్కడ కొన్నిసార్లు పెడతానమ్మా సో ఇవి కొన్ని శారీస్ అంటే ఈ మధ్య వరుసగా శారీస్ చూపించాను ఎందుకంటే చాలా పెళ్ళి కాబట్టి చాలా కొన్నాము ఇంకా ఇప్పుడప్పుడే పెద్దగా చూపించలేనేమో ఇంకా కొన్ని నెలల తర్వాత మళ్ళీ చూపిస్తాను కొన్ని పెళ్ళి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానమ్మా చేయిస్తాను నేనేం చేయలేను చేయిస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా నమస్తే అమ్మా